శక్తివి అమ్మ భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మ, శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. బ్రహ్మం గారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మ. శరణు శరణు శక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. అన్ని రూపములు నీవేనమ్మా, అన్ని రూపములు నీవేనమ్మా. పులి మేరల పలుమారు శక్తివి, పాతాళము నా కాళీమాతవు. కోటలుగా చే కోటమైసివి, కోటలుగా చే కోటమైసివి. సర్వ జగములు ఏలేవమ్మా, శారదాంబవు నీవేనమ్మా. శరణు 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 మాయమ్మ, శరణు మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మా, శరణు మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మా, శరణు మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. బ్రహ్మం గారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మ. శరణు శరణు అమ్మా, శరణు శరణు మాయమ్మా, శరణు మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మా, శరణు మా పోలేరమ్మా తల్లి మాయమ్మ. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ ండాలు పోలేరమ్మ. దండాలు తల్లి నీకో, హోయ్
దండాలు పోలేరమ్మ దండాలు తల్లి నీకు. కావరావమ్మ కాపాడరావమ్మ ఆ కావరావమ్మ కాపాడరావమ్మ ఆ కావరావమ్మ కాపాడరావమ్మ తల్లి. అండగా వచ్చి నిలిచాము తల్లి మేము నీ అండగా వచ్చి నిలిచాము తల్లి మేము. మామూకులని తీర్చ కాపాడరావమ్మ మామూకులను తీర్చ కాపాడరావమ్మ కావరావమ్మ కాపాడరావమ్మ తల్లి. ఈ బ్రుకులు బ్రుక్కి నీ అండగా నిలచి తల్లి హా ఏ బ్రుకులు బ్రుక్కి నీ అండగా నిలచి. మా అండదండ నిలచి మమ్మ ధరించవమ్మ మా అండదండ నిలచి మమ్మ ధరించవమ్మ జే జేలు పోలేరమ్మ జే జే. నమస్తే అండి, మీ పేరేంటి సార్? రాధాకృష్ణ. సార్, రాధాకృష్ణ గారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి. సో ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ సంవత్సరం బాగా చేస్తాను. ప్రతి సంవత్సరం మీరు అమ్మవారి దగ్గరికి వస్తుంటారు కదా, సో మీరే వస్తారా, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిపి? అందరం కలిపే వస్తాం. ఓకే. మేము ఇక్కడే ఉండేది. ఒక స్థానికులు. సో ఇప్పుడు అందరు పిలిచారా బంధువులని? అందరూ వచ్చి దర్శనం కూడా అయిపోయింది. దర్శనం కూడా అయిపోయింది. మరి అమ్మ చెప్పండి, మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారమ్మ ఇక్కడికి? 15 ఇయర్స్. 15 ఏళ్ళుగా వస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? సో కాదు అంటే మీరు స్థానికంగా ఉంటారా లేదా? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చారు స్థానికంగా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారా ఇక్కడికి? మీరు మామూలుగా నెల్లూరు నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చారు. గత 15 ఏళ్ళుగా కంటిన్యూగా వస్తూనే ఉన్నాను అనమాట. నమస్తే అండి, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను గుంటూరు అండి. గుంటూరు నుంచి వస్తాను. మీకు ఎవరు చెప్పారు సార్ ఇక్కడ అమ్మవారి జాతర గురించి? నేను ఈ ఊర్లోనే చదువుకొని పెరిగానండి. ఓకే. అందుకని మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అంటే మీరు స్థానికులా అండి? ఇక్కడ స్థానికులే అండి. ఓకే. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరూ వచ్చారండి? వచ్చాను. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ? ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా జరుగుతుందండి. ఓకే. నేను గతంగా 24 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి జాతరకు కంటిన్యూగా, కరోనాను కూడా వదిలిపెట్టి కంటిన్యూగా వస్తున్నాను. ఆ అమ్మవారు ప్రత్యేకత, ఆ అమ్మవారి దర్శనం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంత పవిత్రంగా భావిస్తారు అమ్మవారిని. నా పేరు ముని వెంకటరత్నం. సో వెంకటరత్నం గారు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు? మీరు స్థానికులా? ఏంటి సార్? పుట్టి పెరిగింది ఇక్కడే వెంకటగిరి మాదే. ఈ వెంకటగిరిలో ప్రతిదానికి అమ్మవారి ఆశీర్వాదం లేని ఏమీ జరగదు. వెంకటగిరిలో పుట్టి పెరిగిన ఎవడు కూడా అమ్మవారి భక్తుడే. బయట నుంచి వచ్చి అమ్మవారి మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు కూడా తీర్చుకొని పోతూ ఉంటారు. వెంకటగిరి అంటే పోలేరమ్మ, చేనేత, చీరలు, ఈ రెండు ప్రసిద్ధి చెందినటి. రవణమ్మ అండి. రవణమ్మ గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారమ్మ? ఇక్కడ మాది ఊరేనండి. ఈ ఊరేనా? మీకు చాలామంది వస్తారు కదా పక్క ఊర్ల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది వెంకటగిరి ఇంతమంది వస్తున్నందుకు? మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఓకే. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేది ఇక్కడ జాతర? అవి బాగా జరిగేదండి. సో ఇప్పుడులాగా జరిగేదా, అప్పుడు వేరే ఎట్లా ఉండేది జాతర? ఇలాగే జరుగుతుండేది. సో ఇంకా మరి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరేంటండి? సాయి అండి. సో సాయి గారు, మీరు స్థానికులా అండి ఇక్కడ? అవును. సో మీకు చిన్నప్పటి నుంచి ఇక్కడ అందరూ వస్తుంటారు కదా, మీ స్నేహితులు అందరూ, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది అనిపిస్తుంది. బాగుందా? బాగుంది. సో మామూలుగా మీరు ఇక్కడే ఉంటారా, బయట ప్రాంతంలో నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఓకే. ఓకే. అలాగే శివాలయం కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత అమ్మా. మీ పేరేంటమ్మా? కుసుమ. సో కుసుమ గారు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ జాతర వెంకటగిరి? మీరు స్థానికులా అండి మీరు? అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అంటే అప్పటి నుంచి స్థానికులు అయ్యారు మీరు? హస్బెండ్ అప్పటి నుంచి స్థానికులు అయ్యారు మీరు? అంతకు ముందు మీరు ఎవరమ్మా? నాయుడుపేట. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే అంత గతంలో మీకు మ్యారేజ్ కాకముందు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? ఒక్కసారి వచ్చాను. సో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మాక్సిమం అంత క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మన ఎక్కువ దగ్గర తిరుపతి లేదంటే ఇంకా వెంకటగిరి మాక్సిమం ఎక్కువ ఉంటుంది. కాదు, మీరు స్థానికంగా ఇప్పుడు చాలా మంది బంధువులు అంటే అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారా ఇప్పుడు? వచ్చిన. ఓకే.
అందరూ అత్తగారు వాళ్ళు మా బంధువులు అందరూ వచ్చిండారు, ఇంచుమించు చాలా మంది వచ్చారు. ఒక ఇక్కడ నుంచే కదా, తిరుపతి, నాయుడుపేట, నెల్లూరు చాలా మంది నుంచి, చాలా చోట్ల నుంచి వస్తారు. రమ్య. సో రమ్య, మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. బెంగళూరు నుంచి వచ్చారు. ఇక్కడ ఎవరు ఉన్నారు స్థానికంగా మీకు? మా అమ్మమ్మ వాళ్ళు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చావా? సో ప్రతి సంవత్సరం వస్తావా ఇక్కడికి? వస్తాము. దాదాపుగా మిస్ కాకుండా వస్తూ ఉంటారు. సో ఎవరు ఎంతమంది వస్తారు మీ బ్యాచ్ ఇక్కడ? ఒక 5-6 మెంబర్స్. ఫ్యామిలీ అంతా వస్తారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే? బెంగళూరు వెదర్ వేరే ఉంటుంది, సో అక్కడ ఎన్విరాన్మెంట్, అలాగే ఇక్కడ డివోషనల్ గా అనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అంతా ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ వెదర్ బాగున్నా కానీ ఇక్కడ బాగుంటుంది. సో అమ్మవారి దర్శనం అయిన తర్వాత సాయంత్రం నిమజ్జన కార్యక్రమం చూసావా ఎప్పుడైనా? అమ్మవారి దర్శనం ఊరేగింపుగా వెళ్తుంది కదా ఆ కార్యక్రమాన్ని, ఎలా అనిపించింది ఆ కార్యక్రమాన్ని? అదే చాలా డివైన్ గా అనిపించింది. ఓకే, బాగుంటుంది. చాలా జనాలు ఉంటారు, చూసేదానికి ఎక్సైటింగ్ ఉంటుంది. నిలిచాము తల్లి మేము నీ సేవకై మేము, నిలిచాము తల్లి మేము నీ పూజకై మేము, వచ్చాము తల్లి మేము నీ పూజకై మేము, వచ్చాము తల్లి మేము దేవింపరగదమ్మ తేజేలు పొలేరమ్మ తల్లి. దండాలు పొలేరమ్మ దండాలు తల్లి నీకో, కావరావమ్మ కాపాడరావమ్మ, ఆ కావరావమ్మ కాపాడరావమ్మ, ఆ కావరావమ్మ కాపాడరావమ్మ తల్లి. పొలేరు తల్లివే పాలించు మాతవే, పరుగున రావే అమ్మా ఓ పొలేరమ్మ, దయతో బ్రోవగరావే ఓ పొలేరమ్మ, దయతో బ్రోవగరావే. నమస్తే అండి, చెప్పండి మీ పేరేంటండి? నా పేరు ఆరాధ్య అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. సో హైదరాబాద్ నుంచి ఇంతకు ముందు గతంలో మీరు ఎప్పుడైనా ఇక్కడ రావడం జరిగింది? వచ్చానండి, చాలాసార్లు వచ్చాను. చాలాసార్లు వచ్చాను. ఓకే. సో చాలా మంది దగ్గర చూశాను, కొంతమంది నెత్తిన పెట్టుకొని వస్తున్నారనమాట. సో ఏంటి ఈ ప్రాసెస్? ఇక్కడ నమ్మకం ఏంటంటే మొదటి చాటింపు వేసిన తర్వాత మొక్కలు ఇవి పెడతారండి, పెట్టి తర్వాత ఆ రోజు అమ్మవారికి ఇస్తారనమాట. సో ఇవ్వడం వల్ల కుటుంబానికి మంచిదని చెప్పేసి ఇక్కడ ఫీలింగ్. సో మొక్కుబడిగా ఇస్తారనమాట. అంతం డి యూనియన్ లాగా బాగుంటుంది. జాతర టైంలో ప్రతి ఒక్కరు వస్తుంటారు ఇంటికి, బాగుంటుంది. ఇక్కడ ప్రధానంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం చాలా వైభవంగా జరుగుతుంది, భక్తులందరూ కూడా వస్తుంటారు కదా. మీరు చిన్నప్పటి నుంచి అలాంటి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేశారా? చాలామంది సరదాగా పీకలు ఎలా చేస్తుంటారు కదా, మీరు అలాంటి చేశారా? చేశామండి. మా అమ్మగారి ఊరి ఊరే, అత్తగారి ఊరే అండి. సో అన్నీ చూసాం. ఓకే. కల్లు కుండల నైవేద్యమొసగాము, వేపాకుతో ఈ తోరణమల్లాము, రావే
తల్లి అంటూ భక్తితో పిలిచాము. పరుగున రావేమమ్మా ఓ పోలేరమ్మా, భక్తితో కొలిచేమమ్మా ఓ పోలేరమ్మా, భక్తితో కొలిచేమమ్మా. పోలేరు తల్లివే పాలించు మాతవే, పరుగున రావే అమ్మా ఓ పోలేరమ్మా, దయతో బ్రోవగరావే ఓ పోలేరమ్మా, దయతో బ్రోవగరావే. శనిలో వస్తున్నాము, ఇదే ఫస్ట్ టైం మేము వచ్చేది. మేము ఎప్పుడే ఏడాది మా వాళ్ళతో అందరే వస్తారు. చూసానికి మన శక్తి అని అమ్మవారు చెప్తారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆహ్వానించేస్తారు? ఇక్కడికి ఇక్కడ ఉండేవాళ్ళు, మనం వెంకటగిరిలో ఉండేవాళ్ళు. స్నేహితులు బంధువులా సార్? బంధువులు. బంధువులు. సో మొదటిసారి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంత బాగుంటుంది, అట్మాస్ఫియర్ అన్నీ బాగుంటుంది, మా జనాలు బాగుంటుంది. వాటి నుంచి కానీ వాడిని చూసాం అడిగాము, ఇంకా శక్తి అని అమ్మవారు చెప్పి చూసాను. కుటుంబ సమేతంగా వచ్చారు సార్? ఫ్యామిలీతో వచ్చింటాము. మీకు ఎలా అనిపిస్తుంది మొదటిసారి ఇక్కడికి వచ్చిన? మీద ఫస్ట్ టైం వచ్చింది, మాకు హ్యాపీగా ఉంది. ఇది మరి చూసే మా ఊర్లో అయితే మరి జరిగింది తెలియదు, బాగుండదు. గతంలో మీరు చిన్నప్పుడు కానీ ఇలాంటి జాతరలు ఎక్కడైనా వేరే ఎక్కడ పోయింది లేదు? యాక్చువల్గా మేము ఆడే ఫుల్గా ఉండేది అన్నీ వచ్చి చెన్నైదా, ఇదే ఫస్ట్ టైం. మీ పేరేంటి? నిండా హ్యాపీగా ఉంది. నా పేరు మంజుల, చెన్నై నుంచి వచ్చి ఉంటాము. ఇది ఫస్ట్ టైం, నిండా న్యూగా ఉంది అన్నీ. మేము ఇది ఇలాగా చూసింది లేదు ఎక్కడనో. మా ఫ్రెండ్స్ ఉంటారు ఈ ఊర్లో, దానివల్ల ఇక్కడ వచ్చినాము. పేరు గౌరీ శంకర్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ప్రాపర్ వచ్చి పెళ్ళకూరు దగ్గర, జాతర చూద్దామని వచ్చి బయట వెళ్ళారు. హైదరాబాద్ బెంగళూరు వాళ్ళు వాళ్ళ ఈ చుట్టరికాలు అవన్నీ ఏంటంటే కలుపుకొని ఎక్కువ జనం రావడానికి అవకాశం. సో మీరేం చేస్తుంటారు సార్? మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారా సార్? అవును సార్, వెంకటగిరి. ఓకే, సో మీ అందరూ వచ్చారా సార్? బంధువులు అందరూ మామగారు అండి, హైదరాబాద్ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. అవునా సార్? ఓకే ఓకే. మీరు ఎట్లా సార్? నేను ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. ఎవరి ఇయర్ వస్తారు సార్? ప్రతి సంవత్సరం వస్తాము. సో అన్ని అమ్మవారు అనుకున్న భక్తులన్నీ కూడా మన కోరికలు కోరుకుంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. సో అమ్మవారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. స్థానికులు అప్పుడు ఇంకా రష్గా ఉంది, ఇప్పుడు ఫ్రీగా వెళ్తాం. ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వెంగడగిరి ఆనాటి నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా ఈ యొక్క జాతర విశేషమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ జాతర వెంగడగిరి జాతర అంటే. ఇక్కడికి అమెరికా సైతం ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ జాతర గురించి వచ్చేటువంటి ఆనవాయితీ. ఈ కన్నుల పండుగగా చేసేటువంటి ఈ ఒక్క రెండు రోజులు ఈ యొక్క కార్యక్రమానికి జాతరలో మేము పోవాలి, మా అమ్మవారిని చూడాలి అన్న ఆలోచన జనాల్లో విపరీతమైనటువంటి ఆ ఒక్క ఉండేది భక్తి విభావంతో. ఈ యొక్క జాతర ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కానీ ఎటువంటి వేరే విధానాన్ని పాటించే విధానం లేకుండా ఒక మంచి పద్ధతిలో ఒక డిసిప్లిన్గా ఒక విఐపీస్ వచ్చినా కానివ్వండి, మామూలు యాత్రికులు వచ్చినా కానివ్వండి, అందరికీ అన్ని సౌకర్యాలు చేసి చాలా సౌకర్యాలన్నీ కల్పించినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే తిరుపతి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా బాగా జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఇక్కడ ఏం జరుగుతుందని ఆయన కూడా తెలుసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. అమ్మవు నీవని నమ్మిన వారికి అమ్మా నీవని నమ్మిన వారికి కన్నీరు తుడిచేటి తల్లివని, నీ దివ్య చరణాలే విడువక పట్టుకుంటే ఓ పోలేరమ్మా వదలక కాచేవమ్మా, ఓ పోలేరమ్మా వదలక కాచేవమ్మా. పోలేరు తల్లివే పాలించు మాతవే,
పరుగున రావే అమ్మా, ఓ పులేరమ్మా దయతో బ్రోవగరావే, ఓ పులేరమ్మా దయతో బ్రోవగరావే. బ్రహ్మంగారి మాటనే వినగా మా తల్లి, బిరబిర వచ్చావే బంగారు మా తల్లి, స్వామి మహిమకే సాక్ష్యం ఇచ్చావే. అమ్మా రమ్మని ప్రేమగా పిల్వగరా, ఓ పోలేరమ్మా మము కరుణించగరావే, ఓ పోలేరమ్మా మము కరుణించగరావే. పోలేరు తల్లివే పాలించు మాతవే, పరుగున రావే అమ్మా, ఓ పులేరమ్మా దయతో బ్రోవగరావే, ఓ పులేరమ్మా దయతో బ్రోవగరావే. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మా. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. ఒక్కసారి కనిపించి మహిమలు చూపెట్టు, లేకుంటే బ్రహ్మయ్యను పిలవాల చెప్పు. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. ఒక్కసారి కనిపించి మహిమలు చూపెట్టు, లేకుంటే బ్రహ్మయ్యను పిలవాల చెప్పు. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. ఓసారి బ్రహ్మయ్యను ఊళ్ళోని పెద్దలు చందాలు అడిగారు గుడి సేవలు చేయగా, గుడికాడికి వచ్చి నేను ఇస్తానని పలికాడు. అందరూ గుడికాడికి వచ్చి చేరినారంట. పోలేరమ్మ గుడికాడికి స్వామి వచ్చినాడయ్యా, పోలేరమ్మ గుడికాడికి స్వామి వచ్చినాడయ్యా, చుట్ట కాల్చుకునేందుకు స్వామి నిప్పు అడిగాడు. అమ్మరు దండాలు తల్లే, అమ్మరు దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. ఒక్కసారి కనిపించి మహిమలు చూపెట్టు, లేకుంటే బ్రహ్మయ్యను పిలవాల చెప్పు. ఒక్కసారి కనిపించి మహిమలు చూపెట్టు, లేకుంటే బ్రహ్మయ్యను పిలవాల చెప్పు. అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ. ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించిన వంట మాకు తెలుసులే. ని
బ్రహ్మయ్యను జనం తిట్టినారంట. పోలేరమ్మని నిప్పు అడగమని అన్నారు, గట్టిగా పోలేరు అది పిలచను బ్రహ్మయ్య. నూగుళ్ళో నుంచి వచ్చి నిప్పు ఇచ్చినావంట, మేము కూడా బ్రహ్మంగారి భక్తులమే పోలేరు. మేము కూడా బ్రహ్మంగారి భక్తులమే పోలేరు. దయదలచి ఓ మారు మా కళ్ళకి కనిపించు, అమ్మరో దండాలు తల్లే అమ్మా, అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు. ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ, ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్య కనిపించినావంట మాకు తెలుసులే. ఒక్కసారి కనిపించి మహిమలు చూపెట్టు, లేకుంటే బ్రహ్మయ్యను పిలవాలా చెప్పు. ఒక్కసారి కనిపించి మహిమలు చూపెట్టు, లేకుంటే బ్రహ్మయ్యను పిలవాలా చెప్పు. అమ్మలో దండాలు ఓ తల్లి పోలేరు, ఓసారి కనిపించు తల్లి పోలేరు అమ్మ, ఎప్పుడో ఆనాడు ఓసారే బ్రహ్మయ్యకు కనిపించినామంట మాకు తెలుసులే తల్లి. పోలేరు తల్లిని పిలిచెను నువ్వు అగ్గిచిపో
అనగానే పోలే రుచి నిప్పించి వెళ్ళిపోయే, చూసేటి జనమంత బ్రహ్మయ్యకు ముక్కినారు తల్లి రోలోకాలనేలే మాతరు. భక్తుల పాలకి పెన్నిది, కోరుకున్న కోరికలు తీర్చే తల్లి. ఈరోజు మీరందరు చూస్తూ ఉన్నారు దినదినానికి జాతర ఎంత అభివృద్ధి చెందుతుందో. ఈరోజు రాష్ట్ర పండగ అయింది, ఇంతమంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకుంటున్నారు. కొందరు మొక్కులు చెల్లించుకుంటున్నారు, అనేక మంది అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఇది చాలా సంతోషకరం. ఏదో వెంకటగిరి గ్రామ పండగగా కలరాని ఎదుర్కొనేదానికి మొదలుపెట్టిన జాతర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలేరమ్మ తల్లి అనేక మందికి అనేక విధాలుగా ఆశీస్సులు ఇచ్చే తల్లి అయింది వెంకటగిరి పోలేరమ్మ తల్లి. ఇది చాలా సంతోషం. నేను అమ్మవారిని అదే కోరుకుంటున్నా, అమ్మవారి భక్తులందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వీర బ్రహ్మంగారి మహిమలెన్నెన్ను, వీర బ్రహ్మంగారి మహిమలెన్నెన్ను, వినరండి వివరంగా లీలలెన్నెన్ను, వినరండి వివరంగా లీలలెన్నెన్ను, స్వామినాడు చేసిన వింతలు ఎన్నో ఎన్నెన్ను, స్వామినాడు చేసిన వింతలు ఎన్నో ఎన్నెన్ను, పోలేరమ్మతో నిప్పు తెప్పించాడు బ్రహ్మయ్య ఓరయ్యు, పోలేరమ్మతో నిప్పు తెప్పించాడు బ్రహ్మయ్య ఓరయ్యు. ఊరి జనము స్వామి వారిని వింతగా చూశారు, ఊరి జనము స్వామి వారిని వింతగా చూశారు, స్వామివారిని పరీక్షించగా తలచినారయ్యు, స్వామివారిని పరీక్షించగా తలచినారయ్యు, పోలేరమ్మ గుడికి చందా అడిగినారయ్యు, పోలేరమ్మ గుడికి చందా అడిగినారయ్యు, గుడికాడికి వచ్చే ఇస్తా అన్నాడు బ్రహ్మయ్య, గుడికాడికి వచ్చే ఇస్తా అన్నాడు బ్రహ్మయ్య. ముంగిట జనాలయే నాడు పల్లెలు, గుడి ముంగిట జనాలయే నాడు పల్లెలు, స్వామివారు గుడికాడికి వచ్చెను ఓరయ్యో, స్వామివారు గుడికాడికి వచ్చెను ఓరయ్యో, చుట్ట కాసగా నిప్పు కోసం చుట్టూ చూశాడు, చుట్ట కాసగా నిప్పు కోసం చుట్టూ చూశాడు, పోలేరమ్మతో నిప్పు తెమ్మని పలికాడోరయ్యో, పోలేరమ్మతో నిప్పు తెమ్మని పలికాడోరయ్యో. స్వామి మాట ఇనపడ్డాది పోలేరమ్మకు, స్వామి మాట ఇనపడ్డాది పోలేరమ్మకు, పోలేరమ్మ కదలి వచ్చేను, నిప్పుతోటి పోలేరమ్మ కదలి వచ్చేను, ఊరి జనము పోలేరమ్మను చూశారోరయ్యో, ఊరి జనము పోలేరమ్మను చూశారోరయ్యో, నిప్పు తెచ్చి పోలేరమ్మ స్వామికిచ్చింది, నిప్పు తెచ్చి పోలే
అయ్యవారు అమ్మ తెచ్చిన నిప్పును చూశాడు. అయ్యవారు అమ్మ తెచ్చిన నిప్పును చూశాడు. చుట్ట నోట పెట్టి నిప్పుతో చుట్టను కాల్చాడు. చుట్ట నోట పెట్టి నిప్పుతో చుట్టను కాల్చాడు. ఊరి జనము విత్తర పోయి స్వామిని చూశారు. ఊరి జనము విత్తర పోయి స్వామిని చూశారు. స్వామి వారి మహత్యాలు గొప్పగా పొగిడారు. 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 ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర పండుగలకి అవసరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు ఆయా ఆలయాలకి సరైనటువంటి ఆదాయ వనరులు లేకపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలి, దేవాదాయ శాఖ నుంచే నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి మొత్తం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులంతా తరలి వచ్చినటువంటి తొలి పండుగ ఈ వెంకటగిరి జాతర అని చెప్పి నేను మీకు ఇది కొనసాగుతుంది. ఇది ఈరోజు మొదలైంది, రాష్ట్ర వ్యాప్తం అవుతుంది. హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి ప్రభుత్వం, వైదిక ధర్మాలని గౌరవించేటువంటి ప్రభుత్వం, ఆగమ శాస్త్రాలని గౌరవించేటువంటి మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రివర్గం కానీ శాసనసభ్యులు కానీ అధికార యంత్రాంగం అంతా ఇవాళ మేము ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది సజావుగా సాగాలి, దిగ్విజయంగా అప్రతిహతంగా ఈ యొక్క ప్రభుత్వం
ముందుకు సాగుతుంది. ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు ఎన్ని రకాలుగా జరిగినా అన్నీ మళ్ళీ పవిత్రతను చేకూర్చే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఇవాళ మీ అందరి ముందు చెప్తున్నటువంటిది. రాష్ట్ర పండుగల్ని 8 పండుగల్ని నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకోవటం, అందులో తొలి పండుగగా ఇవాళ ఇక్కడ వెంకటగిరిలో వేయించేసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరని కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఇతర అధికారులు, అనధికారులు అందరి సమక్షంలో పట్టు వస్త్రాలని లాంఛనప్రాయంగా అమ్మవారికి అందించడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటిది, అదృష్టదాయకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర పండుగలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా ఒక మంత్రిగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వపరమైనటువంటి సంపూర్ణ సహకారం ఉంటుంది. పుట్టేడు పువ్వులతోని పూజలంద దేవతనంట ఎలకోటి భక్తుల నడుమ